తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లాకు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరుగు ఎల్లం. నేను జెడ్పిహెచ్ఎస్ సైనాపూర్ కుమరవెల్లి మండలం సిద్ధిపేట జిల్లాలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఆన్లైన్ బ్రిడ్జ్ కోర్స్ సాంఘిక శాస్త్రం లెవెల్ 3లో భాగంగా మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం చారిత్రక కట్టడాలు. ముందుగా చరిత్ర అంటే ఏమిటో చూద్దాం, అలాగే ప్రముఖ కట్టడాల గురించి చూద్దాం. చరిత్ర అంటే గతంలో జరిగిన సంఘటనల గురించి తెలియజేసేదే చరిత్ర. మరి గత సంఘటనల గురించి మనకి ఏం చెబుతుంది అంటే, ఎప్పుడైనా త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ త్రవ్వకాలలో బయటపడ్డ ఆనాటి ప్రజలు వాడిన పనిముట్లు కానీ, అలాగే రాజులు వేసిన శాసనాల ద్వారా కానీ, లేదా ప్రముఖులు రాసిన గ్రంథాల ద్వారా కానీ, అలాగే కట్టడాల ద్వారా కానీ చరిత్ర తెలుస్తుంది. వీటినే మనం చారిత్రక ఆధారాలు అంటాం. వీటిలో మూలాధారమైనటువంటి కట్టడాల గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే, ఉదాహరణకు మనం చిత్రంలో కనబడుతున్న సింధు నాగరికత కాలం నాటి ఈ మహాస్నానవాటికను గనక గమనించినట్లయితే దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకు అంటే, ఆనాటి సింధు ప్రజలు విలాసవంతమైన పట్టణ నాగరికతను గడిపారని తెలుస్తుంది. అలాగే అప్పటి ప్రజలు ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్నవారని తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తరం వైపున బావి కానీ, నైరుతి మూలన నీరు వెళ్ళడానికి చేసిన నిర్మాణం అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి తార్కాణంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం మన దేశంలో కలగినటువంటి ప్రముఖ కట్టడాల గురించి మరియు వాటి ప్రాముఖ్యాన్ని గురించి తెలుసుకుందాం. చారిత్రక కట్టడాలు, వీటిలో మొదటగా తాంజావూర్లో ఉన్నటువంటి బృహదీశ్వరాలయం గురించి తెలుసుకుందాం. దీనిని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు శాలివాహన శకం 1003-1010 మధ్య కట్టించారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం, అందుకే యునెస్కో కూడా దీన్ని గుర్తించింది. ఇప్పుడు మరొక కట్టడం సాంచీ స్థూపం. దీని ఎత్తు 54 ఫీట్లు. దీనిని మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోక చక్రవర్తి కట్టించాడు. ఇతడు నిర్మింపజేసిన మరొక గొప్ప నిర్మాణం సారనాథ స్థూపం. మన జాతీయ చిహ్నంలోని 3 సింహాల గుర్తు ఇక్కడి నుండే తీసుకోబడింది. ఇక దేశంలో మరొక ప్రముఖ కట్టడం వచ్చి తెలుసుకుందాం. అదే చిత్రంలో కనబడుతున్న బులందర్ దర్వాజా. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన దర్వాజా. దీనిని అక్బర్ చక్రవర్తి 1575 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీ నగరంలో నిర్మింపజేశాడు. గుజరాత్పై విజయానికి గుర్తుగా కట్టించాడు కాబట్టి దీనిని విజయనగరంగా కూడా చెప్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలోని ప్రముఖ కట్టడమైనటువంటి చార్మినార్ గురించి తెలుసుకుందాం. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా దీనిని ఆనాటి నిజాం చక్రవర్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 సంవత్సరంలో హైదరాబాదులోని మూసీ నది ఒడ్డున నిర్మించాడు. ఇది మన రాష్ట్రానికి తలమాణికం. మన రాష్ట్ర చిహ్నం పైన కూడా ఈ గుర్తును మనం చూడవచ్చు. ఇప్పుడు మన తెలంగాణలోని మరొక ప్రముఖ కట్టడం గురించి తెలుసుకుందాం. అదే రామప్ప దేవాలయం. ఇది వరంగల్ జిల్లాలోని పాలంపేటలో కలదు. దీనిని నిర్మింపచేసింది కాకతీయ చక్రవర్తి అయినటువంటి గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు. దీనిని 1213 సంవత్సరంలో కట్టించాడు. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఇచ్చటి గర్భగుడి ద్వారం పైన మనం చేతితో తాకినట్లయితే స్వప్నసరాలు రావడం, అలాగే ఇతిహాసాలు స్తంభాలపై చెక్కబడడం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతగా మనం చెప్పవచ్చు. అలాగే మనం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే
గొప్పదైనటువంటి ప్రముఖ కట్టడం తాజ్మహల్ గురించి తెలుసుకుందాం. దీన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1628 సంవత్సరంలో యమునా నదికి దక్షిణాన ఆగ్రా పట్టణంలో నిర్మించాడు. తన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం పై ఉన్నటువంటి ప్రేమతో ఆమె సమాధిపైన నిర్మింపజేశాడు. ఇండో పర్షియన్ శిల్ప నైపుణ్యానికి ఇది తార్కాణంగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చలవరాయితో ఇది కట్టబడింది. చంద్రుని కాంతిలో ఇది మహా అద్భుతంగా కనబడుతుంది. అందుకే ఎంతోమంది విదేశీ పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది మన దేశానికే గర్వకారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు మన దేశంలోని మన రాజకీయ వ్యవస్థకు మూలమైనటువంటి భారత పార్లమెంటు గురించి తెలుసుకుందాం. దీనికే మరొక పేరు సంసద్ భవన్. దీనిని రూపొందించిన ప్రముఖ ఇంజనీర్లు ఎడ్విన్ ల్యూటిన్స్ మరియు హెర్బర్ట్ బేకర్లు. ఇది 1921 సంవత్సరంలో నిర్మించబడింది. ఇందులోని లోక్సభ మరియు రాజ్యసభలు మన దేశానికి కావలసినటువంటి అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. దాంతోపాటు మన న్యాయ వ్యవస్థను మరియు రాజ్యాంగాన్ని కాపాడే ప్రముఖ వ్యవస్థయే మన పార్లమెంటు. దీనిపై 2008 ఉగ్రదాడి జరిగింది. అయినప్పటికీ ఇది ఎంతో నిర్భరంగా ఆత్మగౌరవంతో సగర్వంగా నిలిచి ఉంది. మన దేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తున్న ఈ భవనం మన దేశానికే గుండెకాయగా చెప్పవచ్చు. ఇది విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తూ ఉంది. ఓకే పిల్లలు, మనం ఇప్పటి వరకు మన దేశంలోని ప్రముఖ కట్టడాలను గురించి తెలుసుకున్నాం కదా. మీరు ఈ వీడియో అనంతరం ఇచ్చేటువంటి మూల్యాంకనాన్ని చక్కగా పూర్తి చేసి రేపటి క్లాస్లో మరొక కొత్త అంశాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.